తిమింగల బొంబు ఖరీదు కోటి రూపాయలు. సముద్రం అంతులేని నిధులు, ఇంకా ఎన్నో రహస్యాలను తనలో దాచుకున్న మరో సమాంతర పారదర్శక ప్రపంచం. ఆకాశాలను దాటి అంతరిక్షంలోకి వెళ్ళగలిగిన మనిషి సముద్రంలో దాగున్న ఎన్నో రహస్యాలను ఈ రోజు వరకు ఛేదించలేకపోయాడు అనే విషయాన్ని ఎన్నో ఉదంతాలు నిజం చేశాయి. అలాంటి జీవజాలంలో ఒకటైన అతిపెద్ద జీవరాశుల్లో స్పెర్మ్ వేల్ ఒకటి. ఈ జీవి జీర్ణించుకోకుండా వదిలేసిన పదార్థానికి కొన్ని కోట్లు పలుకుతాయంటే మీరు నమ్మగలరా? రండి, ఆ విచిత్ర పదార్థానికి ఎందుకు అంతటి విలువో ఇప్పుడు తెలుసుకుందాం. రీసెంట్గా ఇండియాలో హల్చల్ చేసిన వార్తల ప్రకారమే చూసుకుంటే ఒక కిలో ఉంబుని బహిరంగ మార్కెట్లో అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ దాని విలువ ఎంతో మీకు తెలుసా? అక్షరాల 1,70,00,000. అవునండి, మీరు విన్నది నిజమే. నాగపూర్కు చెందిన రాహుల్ తుపారే అనే వ్యక్తి ఆ ఆంబర్ గ్రిస్ను అంటే ఉమ్ముని సంపాదించి ముంబై మార్కెట్లో అమ్మడానికి ప్రయత్నం చేశాడు. సమాచారాన్ని అందుకున్న ఘట్కోవర్ ఠాణాకు చెందిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అతన్ని అరెస్టు చేశారు. విచారణలో భాగంగా తనకు ఆ పదార్థాన్ని అమ్మిన గుజరాత్కు చెందిన లలిత్ వ్యాస్ అనే వ్యక్తి పేరు వెల్లడించాడు అతను. ఏంటి, తిమింగిలం ఊసిన ఉమ్ము ఖరీదు 1.5 కోట్ల అని అందరూ ఆశ్చర్యపోయే ముందు అసలు ఇది ఎందుకు అంత కాస్ట్లీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంబర్ గ్రీస్, ఇది దాని పేగుల్లో ఉత్పత్తి అయ్యే ఒక రకమైన మైనం లాంటి ఒక ద్రవ పదార్థం. సాధారణంగా స్పెర్మ్ వేల్స్ ఉష్ణమండల సముద్రాలలో దీన్ని వదులుతాయి. పేరుకు తిమింగ్లాలైనా కూడా, అంతటి పెద్ద శరీరం ఉన్నా కూడా ఇవి నిజానికి చాలా పిరికి జీవులు అని చెప్తారు శాస్త్రవేత్తలు. మనుషులు ఇంకా ఇతర జీవుల నుండి తమని తాము కాపాడుకోవడానికి తప్ప ఇతర జీవుల దారిలో కూడా పోకుండా తమ పని చేసుకునే నిర్మల స్వభావాలు ఈ తిమింగిలాలు. ఇవి తమ ఆహారాన్ని భుజించే పద్ధతిని కూడా విచిత్రంగానే ఉంటుంది. మరి అమాంతం అంత పెద్దగా నోరు తెరిచి ఆహారాన్ని తినే సమయంలో కొన్ని గ్యాలన్ల నీరు వీటి దవడ భాగంలోకి చేరిపోతుంది. అంతేకాక ఇవి ఇతర చేపల్లాగా సముద్రం వీధి భాగంలో వేటాడవండి, మనుషులు చేరలేని లోతుల్లోకి వెళ్ళి తమ ఆహారాన్ని వేటాడతాయి. కనుక వీటి నోటిలోనికి చేపలు ఇంకా నీటితో పాటు ఎన్నో రకాల రసాయనాలు ఇంకా ఫైటోప్లాంక్టాన్ బ్యాక్టీరియా కూడా వచ్చి చేరిపోతుంది. అంతటి భారీ నోరు కనుక ఈ తిమింగలం కూడా తన నోటిలోకి వెళ్ళే ఆహారాన్ని అదుపు చేయలేకపోతుంది. కనుక తిండితో పాటు అనవసరమైన వస్తువులు కూడా ఈ జీవిలోకి ప్రవేశిస్తాయి. అదేనండి నోటి మార్గం గుండా దానికి అవసరమయ్యే పదార్థాలను తృప్తిగా భుజిస్తుంది ఈ తిమింగలం. ఇక మిగిలిన చెత్త అంతా తన పిత్తవాహిక అంటే బైల్ డక్ట్లో చేరుకుని ఉంటుంది. కనుక ఇక అక్కడి పని అంతా చక్కబెడుతుంది దీని జీర్ణ వ్యవస్థ. పేగుల సహాయంతో మలం తయారవుతుంది. దీని జీర్ణ వ్యవస్థ కింది భాగంలో అలా తన మలాన్ని విసర్జించిన తర్వాత తన శరీరంలో మిగిలిపోయిన ఇతర హానికారక వస్తువులు లేదా జీర్ణం కాని వస్తువుల్ని కడుపులో ఉండే ఆమ్లాలు అంటే యాసిడ్స్ కరగదీసి వాటిని ఒక మైనం లాంటి పదార్థంలాగా తయారు చేస్తాయి. అలా చేయటం వల్ల మలద్వారం నుండి ఈ పదార్థాలు విసర్జించడానికి వీలు పడదు. కనుక తిరిగి మళ్ళీ ఈ పదార్థం మొత్తం దాని నోటి భాగం వరకు చేరి నోటి ద్వారా ఇది ఉమ్మిని ఊసేస్తుంది అని చెప్తారు శాస్త్రవేత్తలు. అలా ఊసేసిన ఉమ్మి కొన్ని కిలోల బరువు ఉంటుందండి. సుమారు 57,000 కిలోల బరువు ఉండే ఈ తిమింగిలం ఊసేస్తే అదేమైనా సాధారణ విషయమా చెప్పండి? సముద్రంలోని పైభాగంలో చేరిపోతుంది ఆ ఉమ్మి అంతా. అలా సముద్రపు నీటిపై ఒక మేఘంగా పేరుకుపోయిన ఆ ఉమ్మి వాతావరణ పరిస్థితులు సముద్రంలోని ఉప్పు శాతం కలగలిపి గట్టిగా రాయిలా మారిపోతూ ఉంటుంది. కానీ ముట్టుకుంటే మాత్రం మైనంలాగా అనిపించడంతో ఇంకో ప్రత్యేకత, ఈ గట్టిపడ్డ తిమింగిలపు ఉమ్మిని అంబర్ గ్రీస్ అని అంటారు శాస్త్రీయంగా. ఇక ఇది ఎవరికైనా దొరికిందా? ఇక వారికి అదృష్టం దరిద్రం పట్టినట్టే పడుతుంది అని అంటారు సముద్రపు ప్రాంతాల్లో నివసించేవారు. ఎందుకు అని అంటారా? అందులోకే వద్దాం. అంబర్ గ్రిస్ అనేది కోటాను కోట్ల ఖరీదు చేసే బాడీ పర్ఫ్యూమ్స్కి అవసరమయ్యే ముఖ్యమైన ముడిసరుకండి. ఇదేదో మనం వాడే 200-300 పర్ఫ్యూమ్స్లో వాడతారు అని అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. $1,000,000 విలువుండే సుగంధ అత్తరు పరిమళం మనకి కావాలి అంటే అందులో అంబర్ గ్రిస్ ఖచ్చితంగా ఉండి తీరాలి అని అంటున్నాయి ప్రముఖ పర్ఫ్యూమ్ మేకింగ్ కంపెనీలు. ఆధునిక సైన్స్ ఈరోజైతే తన వంతు కృషి చేసి ఓ కెమికల్ ఆంబ్రోక్స్ 8ను
కృత్రిమంగా ల్యాబుల్లో అయితే తయారు చేయగలుగుతోందేమో కానీ ఒరిజినల్ వాసనని మాత్రం సృష్టించలేకపోతోంది. మన నేచర్కి ఆల్టర్నేటివ్ లేదుగా అన్న విషయాన్ని మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తోంది ఈ ఉదంతం. ఇదిలా ఉండగా బహమాస్ ప్రాంతంలో ఎక్కువగా దొరుకుతుంది అని అంచనాలు వేసి చెప్పిన శాస్త్రవేత్తలకు చుక్కెదురైంది. ఆ ప్రాంతంలో ఇది ఎక్కువగా లభ్యమవుతుంది అనే విషయాన్ని తెలుసుకున్న వేలాది మంది ప్రజలు అక్కడికి తండోపతండాలుగా వెళ్ళిపోయి ఈ ముద్దల్ని వెతకటం, చాలా రకాలుగా ఆయా ప్రాంతాలను ప్రదూషకాలతో నింపేయడంతో అంబర్ గ్రిస్ను బ్యాన్ చేశాయి ఎన్నో ప్రభుత్వాలు. సో దీనిని సేకరించినా అమ్మినా కొన్నా కూడా చట్టరీత్యా శిక్షార్హులు అవుతారు చాలా దేశాల్లో. కానీ మనిషి ఆశ అందుకు భయపడుతోందా? ఎలాగోలా ఇల్లిగా అయినా సరే దీన్ని సేకరించి తరలించేస్తున్నారు ప్రభుత్వాల కళ్ళు గప్పి. మరి గల్ఫ్లో దీనికి బాగా డిమాండ్ ఉండడంతో అక్రమంగా అక్కడికి తరలించి విక్రయిస్తూ ఉంటారని పేర్కొన్నారు కొందరు కస్టమ్స్ అధికారులు. అయితే ఈ అంబర్ గ్రిస్ను మంటిస్తే ధనవంతులు అవుతారని ఒక మూఢనమ్మకం కూడా ప్రజల్లో ఉంది. అలా తిమింగిల నుండి వచ్చే ఒక వ్యర్థ పదార్థానికి కూడా ఇంతటి విలువ వస్తుంది అని చమత్కరిస్తున్నారు యూనివర్సల్గా. ఇది ఖాండ్రిని చుమ్మేస్తే మీరు ధనవంతులు అవ్వడం ఖాయం అని కొందరు చెప్పడంతో తమ పెంపుడు కుక్కలను సైతం తమ వెంట తీసుకుని మరీ వెళ్ళి తిమింగిలాలు ఎక్కడైతే సంచరిస్తాయో అక్కడ వాకింగ్ని మొదలుపెట్టేశారు చాలా దేశాల్లో. శునకాలు అంబర్ గ్రీస్ వాసన్ని తొందరగా పసిగడతాయి, అందుకే వాటిని తీసుకుని వాకింగ్కి వెళ్ళిపోతున్నారు. 1982 నుండి అమల్లో ఉన్న వేలింగ్ కమిషన్ ఇచ్చిన సంస్కరణల మేరకు దీని గురించి కనుక అంటే తిమింగిలాలను హింసించినట్లు మాత్రం తెలిస్తే వారికి జైలు శిక్షతో పాటు కఠినమైన శిక్షలు కూడా విధించబడతాయి అని స్పష్టం చేస్తున్నారు అధికారులు. సో ఈసారి మీరు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ట్రేడ్ కనుక మీ కంటపడితే వెంటనే సంబంధిత అధికారులకు తెలియచేయటం పౌరులుగా మన బాధ్యత. దీంట్లో పోయేదేముంది, తిమింగిలం ఊస్తేనే కదా మనకి పదార్థం లభించేది, దీంట్లో హింస ఎక్కడుంది అన్న వెర్రి ప్రశ్నకు సమాధానం మనిషే. మనిషి పైశాచికత్వం, ఎక్కడైనా డబ్బు వస్తుందంటే చాలు రాక్షసులుగా మారిపోయి జీవుల్ని హింసించే అవకాశము లేకపోలేదు కదా. సో అందుకే ఈ హెచ్చరికలు అంటున్నాయి ప్రకృతి సంస్థలు. అలా తన ఉనికిని చాటుకుంటోంది స్పెర్మ్ వేల్ అంబర్ గ్రీస్. అన్ని తిమింగిలాలు ఊసేస్తే డబ్బులు వస్తాయని అనుకుంటారేమో, పొరపాటు. తిమింగిలాల్లో అరుదైన జాతి స్పెర్మ్ వేల్, దాని అంబర్ గ్రీస్ మాత్రమే ఇంత ఖరీదును పలుకుతుంది. మీకు నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. I'm gonna be a little bit of a